సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నూతన మండల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు తుమ్మకుంట నరసారెడ్డి హాజరై కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మకుంట నరసారెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు నిరంతరం అండగా ఉంటానన్నారు. మండలంలోని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ప్రజల పక్షాన ఉంటానని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీపీ నిమ్మ రంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ ప్రభుదాస్ గౌడ్, టీసీసీ ఆర్గనైజర్ సెక్రటరీ అజీజ్ రెహమాన్, ఎంపీటీసీ గజ్వెల్ రాధా ప్రవీణ్ గౌడ్, మినాజ్పేట ఎంపీటీసీ నీలా శ్రీనివాస్, వేలూరు ఎంపీటీసీ సందీప్ రెడ్డి, వర్గల్ సర్పంచ్ గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతో మండలం ఒక కొత్త అధ్యక్షుని ఎన్నుకోవాలనే ఆలోచనతో అన్ని గ్రామాల అందరం కలిసి ఇక్కడ కూర్చున్నాక ఇంతకు మొదలు మనకు వర్గల్కు ఎంపీపీగా సేవ చేసి కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పాల్గొంటున్న మన మోహన్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షునిగా అందరు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా మేము కూడా ప్రతి ఒక్క కార్యకర్తను సేవ చేసే భాగ్యం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది, గుర్తింపు కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తుంది. అందుకోసమే ఇక్కడ గుర్తింపు ఉంది, ఇక్కడ సేవ చేసే భాగ్యం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి మర్యాద ఉంటుంది. అదే టీఆర్ఎస్ పార్టీలో ప్రగతి భవన్ కానీ అక్కడ ఫామ్ హౌస్ కానీ ఏ చైర్మన్ కానీ ఏ సర్పంచ్ కానీ ఏ జెడ్పీటీసీ కానీ పోయే అధికారం లేదు.